వెల్కమ్ టు స్పెషల్ టైం. మనకు కాస్త ఆరోగ్యం క్షీణించినప్పుడు వెళ్ళేది వైద్యుడి వద్దకు. ప్రతి ఒక్కరికి వైద్యుడు ఒక దేవుడిలా కనిపిస్తాడు. ఎందుకంటే ఎంతటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా దానిని నయం చేయగల వ్యక్తి ఒక డాక్టర్ మాత్రమే అని అందరం భావిస్తాం. ఎంతటి అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా వైద్యం చేయించుకోవడం ద్వారా బ్రతికి బయటపడుతున్నా. అదేవిధంగా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు చేసే నిర్లక్ష్యం వల్ల ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా నిర్లక్ష్యం, ఒకసారి తెలుసుకుందాం. ఏ చిన్న గాయం అయినా ముందుగా గుర్తొచ్చేది డాక్టర్. ఎవరికైనా ఎంతగా ఆరోగ్యం క్షీణించిపోయినా గుర్తొచ్చేది డాక్టర్ మాత్రమే. అయితే ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా డాక్టర్ చేసే వైద్యం వలన ఎందరో బ్రతికి బయటపడుతున్నారు. ఎంతటి రోగం వచ్చినా డాక్టర్ ఉన్నారనే నమ్మకం ప్రజలలో ఉంది. కానీ ఇప్పటి పరిస్థితులు డాక్టర్ని చూస్తే భయపడే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మహిళల్లో గుబులు మొదలైంది. ప్రసవం తర్వాత ఆనందంగా తమ బిడ్డను చేతికి అందిస్తున్నారు డాక్టర్లు. అదేవిధంగా కడుపులో ఏదైనా వస్తువును మర్చిపోతున్నారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఈ దుస్థితికి గురైన మహిళ ఎక్కువ కాలం బతకలేదు. అంతేకాకుండా మిగతా వారందరిలో భయం చోటు చేసుకుంది. అసలు ఇలా డాక్టర్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆపరేషన్ సమయంలో కాన్సన్ట్రేషన్ పెట్టిన తదుపరి పరధ్యానంలో ఉంటున్నారా? చేసే పని మీద శ్రద్ధను పాటించకపోవడం వల్లే ఇలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక రోగి డాక్టర్ని దేవుడిలా భావించి వస్తుంటే ఇప్పటికైనా వైద్యుడు తన విధిని సద్వినియోగం చేసే వరకు పరధ్యాసలో మునిగిపోకూడదు. తన వంతైన సాయం సరిగ్గా చేసి ఎదుటి వారి ప్రాణాలను కాపాడే పనిలో ఉండాలి. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.